వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి జానర్ ఏంటి వెబ్ సిరీస్, మళ్ళీ తెర మీద చూడబోతున్నాం దేశాన్ని? సో వెబ్ సిరీస్ వి నేమ్డ్ ఇట్ ఆద్య, అందరూ అంటున్నారు అనుకుంటున్నారు ఇది నా ఐడియా, ఇది నా ఐడియా కాదు. ప్రొడ్యూసర్ గారు అడిగారు ఒక రోజు ఫోన్ చేసి, 1 మంత్ నుంచి డిస్కషన్ జరుగుతుంది వాట్ టు నేమ్ ఇట్, ఏంటి పేరు పెట్టాలి. ఇట్ ఈస్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్, ఇట్ ఈస్ అబౌట్ శక్తి. సో డిఫరెంట్ నేమ్స్ గెటింగ్ డిస్కస్. నేను డైరెక్టర్ అందరు మాట్లాడుతున్నారు. ఒకరోజు డిఎస్ రావు గారు ఫోన్ చేసి, అమ్మ ఒక ఐడియా ఉంది కొంచెం చెప్తున్నా. సరే చెప్పండి సార్ అంటే, మనము ఈ వెబ్ సిరీస్కి ఆద్యాని పేరు పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఫర్ మీ ఫర్ సెకండ్ ఇట్ వాజ్ వెరీ వియర్డ్, బికాస్ ఫర్ మీ ఆద్య అంటే నా కూతురు కదా. ఆ టైటిల్ వెబ్ సిరీస్ టైటిల్ ఐ కుడెంట్ రిలేట్ టు ఇట్. నేను ఆలోచించుకున్నాను, నేను ఆది ఎందుకు పెట్టుకున్నానా, నా కూతురు పేరు ఎందుకు పెట్టుకున్నా అంటే ఆదిశక్తి. ఆదిశక్తి అంటే మహాసరస్థితి దాంట్లో ఉండాలి, మహాలక్ష్మి మహాకాళి అన్ని గుణాలు ఉండి ఒక వ్యక్తి అని ఆద్య. సో ఈ వెబ్ సిరీస్ అలానే ఉంది కదా, వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద విమెన్ అవుట్ దేర్, వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద గర్ల్స్ అవుట్ దేర్. సెట్ సో డన్, లెట్స్ నేమ్ ఇట్ ఆద్య అని. సో ఇట్ ఈస్ ద క్రెడిట్ ఆల్ గోస్ టు ద ప్రొడ్యూసర్. ఉమెన్ పవర్ కి సంబంధించి ఇది ఆద్య అనే వెబ్ సిరీస్. ఉమెన్ పవర్ కాకుండా వీఆర్ డీలింగ్ విత్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ ఇట్, విచ్ ఇస్ అ వెరీ రెలివెంట్ ఈ రోజు రోజు జరిగే ఇష్యూ. సో ఎస్, ఇట్ ఈస్ అబౌట్ విమెన్, బట్ ఇట్ ఈస్ నాట్ అ ఫెమినిస్ట్ అబౌట్ అలా. ఇట్ ఈస్ దిస్ వెబ్ సిరీస్ ఇస్ బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఇట్ ఈస్ అ క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్, ఇట్ ఈస్ దాట్ జాన్. సో జస్ట్ ఒక వచ్చి లెక్చర్ లాగా ఉండకూడదు, హోల్సమ్ ఎంటర్టైనర్ ఉండాలి కదా. 12 ఎపిసోడ్ మీరు కూర్చోవచ్చు. సో ఒక మంచి స్టోరీ చెప్తూ, ఒక మై క్యారెక్టర్ షీఈ్ అ సీఈఓ ఆఫ్ అ స్టార్ట్అప్, తన ద్వారా తన ఎలా ఇన్వాల్వ్ అయిపోయింది, తన ద్వారా ఎలా స్టోరీ అన్ఫోల్డ్ అయిపోయింది, అండ్ వాట్ ఈస్ ద స్టోరీ అలా. సో ఎవరిది ఇనిషియేషన్ ఇది, అంటే చాలా కాలం తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నారు మీరు, మీరు అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారా, అప్రోచ్ అయినప్పుడు హౌ వాజ్ యూ రెస్పాండెడ్? వాళ్ళే అప్రోచ్ అయిపోయారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు ప్రొడక్షన్ డైరెక్షన్ అండ్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను, నాకు యాక్టింగ్ చేయకూడదు అని అట్లా నేను ఏమి అట్లా ఏంటంటారంటే రూల్ పెట్టుకోలేదు. ఎస్, ఐఎమ్ అ రైటర్ అండ్ అ డైరెక్టర్ ఫస్ట్ ప్రైమరీలీ. గివెన్ అ చాయిస్ టుడే, డూ ఐ వాంట్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ ఆర్ యాక్ట్ ఇన్ అ ఫిల్మ్, ఎల్స్ ఐ వాంట్ డైరెక్ట్ అ ఫిల్మ్. దట్ ఈస్ 100% క్లియర్, దాంట్లో ఏమీ లేదు. బట్ ఏమైందంటే, ఈ నా రైతుల సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశాను ఫిబ్రవరిలో, 2 డేస్ షూట్ చేశారు. అండ్ చేసిన తర్వాత మే ఇస్ ద మెయిన్ స్కెడ్యూల్, ఎండ ఉండాలి, చాలా డ్రై ఉండాలి, రైతులకు సంబంధించిన ఫీలింగ్ ఉండాలంటే కరోనా లాక్డౌన్ అయిపోయింది. ఈ మే కాదండి, లేదంటే నెక్స్ట్ డైరెక్ట్ నెక్స్ట్ మే. వీ కెనాట్ షూట్ ఇన్ రేంజ్, వీ కెనాట్ షూట్. అక్టోబర్ టైంలో మంచి పంట ఉంటుంది, నవంబర్లో పంట ఉంటుంది, డిసెంబర్ జనవరి సంక్రాంతి టైంలో కూడా ఇట్స్ వెరీ నైస్ అండ్ గ్రీన్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు షూట్ యాజ్ అ డైరెక్టర్. ఇట్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్, ఐ హ్యావ్ టు వెయిట్ టిల్ మే. ఇంకా వేరే దారి లేదు, ఖాళీ ఉన్నాను కదా. ఈ రోల్ వచ్చింది, వాళ్ళు నాకు నరేట్ చేశారు, నాకు చాలా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా ఎవరైనా రాయొచ్చా, ఇంత ఇంత మంచి ఎంటర్టైనింగ్ వేలో ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని కూడా మనం ప్రజెంట్ చేయొచ్చా అని. సో వాళ్ళు అప్రోచ్ అయిపోయారు, నాకు నరేషన్ ఇచ్చారు, నాకు నచ్చింది. అండ్